మరి ఇక్కడ పాలు అయిపోతున్నాం అని వెళ్ళిపోయినండి వ్యవసాయం అయితే బాబు అప్పులు అయిపోతున్నాం తప్ప మాకు రాబడి అనేది ఏం కనిపించలేదు అందువల్ల మేము వలస వెళ్ళిపోతే మాకు ఈ విడిచిపెట్టనేసి దీనికన్నా ఏది హోటల్లో పనిచేసినా లేకపోతే దీంట్లో చేసినా మనకి నెలకు పదివేల ఇరవై వేలు వస్తుంది కదా కొబ్బరి జీడి మామిడి పనస తోటలకు ప్రసిద్ధి చెందిన ఉద్యానం ప్రాంతంలోని బల్లి గ్రామంలోని పరిస్థితి ఇది ఇక్కడ వ్యవసాయం చేయలేక ఎన్నో కుటుంబాల నుంచి యువకులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు మూడెకరాల భూమి ఉన్నా తమని పోషించడం కోసం కొడుకు హైదరాబాద్ అంటున్నారు జయమ్మ మాకు కొబ్బరి రైతుల మీద కానీ మాకు లేదు పాలము అనేది ఎన్న మరి ఇక్కడ పాపుల పాలైపోతామని వెళ్ళిపోయినాడు మరి వ్యవసాయం అయితే మరి మా బాబు మరి పంపిస్తే మేము తింటాము మరి ఆడ అక్కడ ఉన్నాడు మరి వస్తా అన్నాడు మరి వస్తే ఇక్కడ ఉండేట్ చేస్తాడు బాబు మరి అప్పులు అయితే అప్పులు తీసుకుంటే సౌకర్యాల కొడ్డీలు ఇవ్వకపోతా ఊపుతారా ఒక కొడుకు ఇప్పటికే వలస వెళ్ళిపోగా జయమ్మ మరో కొడుకు అభిప్రాయం కూడా అలాగే ఉంది మా అన్నయ్యకి అయితే వాడు ఉద్యోగం చేసుకోడు రెంట్లు అని కట్టుకోడికి ఎంత కొంత మిగులుతుంది సార్ మేము ఇది కూలీకి పెట్టుకొని చేస్తాడు మాకు వచ్చే ఆదాయం చేస్తాడికి అప్పుగా అప్పులు అప్పులు అయిపోతున్నాం తప్ప మాకు రాబడి అనేది ఏం కనిపించలేదు అందువల్ల మేము వలస వెళ్ళిపోతే మాకు బాగు ఈ భూములను విడిచిపెట్టి అనేసి అనిపిస్తాం మూడు వేల మంది జనాభా ఉన్న బల్లిపుట్టుగ గ్రామంలో పెద్దగా జనసంచారం కనిపించదు సగానికి పైగా కుటుంబాలు శ్రీకాకుళం విశాఖ రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయాయి మరికొందరు ఊరు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మోస్ట్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మైగ్రేషన్లో అంటే వాళ్ళు వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కొన్నిసార్లు అంటే ఫోర్స్డ్ మైగ్రేషన్ అంటాం దాన్ని బలవంతం ఎందుకంటే ఇక్కడ పని లేదు ఇక్కడ పని ఉండి తక్కువ వేతనం వేరు అసలు పని లేకపోవడం వేరు ఆ పని లేకపోవడం వల్ల కొంతమంది జీవనోత్తి కోసం పై పట్ అంటే పట్టణాలకు కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఇతర పట్టణాలకు వెళ్ళిపోవటం లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది కవిటి మందశలలో పర్యటించిన బీబీసీ అక్కడ కొబ్బరి జీడి తోటలపై రైతు కుటుంబాల్లోని లక్షన్నర మందికి పైగా ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలుసుకుంది కానీ గత కొంతకాలంగా వరుస తుఫానులు చీడపీడలు జీడి తోటలకు నీటి లభ్యత లేకపోవడంతో సరైన దిగుబడి రావటం లేదంటున్నారు రైతులు మరి ఈ దండగా ఏదో ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి మనకి ఐదు వేలు అప్పే మిగులుతుంది తప్ప దానివల్ల ఆదాయం లేదు సో ఇక్కడ దీనికన్నా ఏది ఒక వెళ్ళి హోటల్లో పని చేసినా లేకపోతే దీంట్లో పని చేసినా మనకి నెలకు పది పదివేలు ఇరవై వేలు వస్తుంది కదా అది మన కుటుంబాన్ని కడుపుతుంది అనేసి ఉద్దేశంతో ఇక్కడ రైతులు చాలామంది వలస వెళ్ళిపోతున్నారు సార్ ఈ చీడపేటలు మెయిన్ సార్ మాకు తెలియదు సార్ అది ఎలా పడుతుంది ఇలా ఇప్పుడు ఉంటాము తెల్లవారి బాగుంటుంది తెల్లవారి వచ్చి చూసినప్పుడు అది పడిపోండే సార్ పేకతోని అది తీసినప్పుడు లోన పురుగులు గుడ్లు అవన్నీ ఉంటాయి సార్ ఉద్యానంలో కొబ్బరి నలభై వేల ఎకరాల్లో జీడి అరవై నాలుగు వేల ఎకరాల్లో మామిడి పనస కలిపి ఇరవై వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ తోటలపై ఆధారపడి జీవించేవారు లక్షన్నర కాగా పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారు కానీ వ్యవసాయానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో వలసలకే మొగ్గు చూపుతున్నారు జీడి జీడి దగ్గరికి వెళ్ళేసరికి దీనికి ఇంకా కూలీలు ఏరడానికి కొంచెం ఇబ్బంది ఒక రైతు ఒక ఎకరాలో ఒక నాలుగు బస్తాలు ఐదు బస్తాలు అవుతాయని అంచనా చేసుకునేటప్పటికి ఈ జీడిపెక్కలన్నీ ఏరాలనేసి అంటే సుమారుగా ఒక బస్తా ఏరాలంటే ఇద్దరు ముగ్గురు కూలోళ్ళు పెట్టాలి సార్ వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాలి అలాగే సొంతం చేసుకోగలమా అనేసి అంటే చేసుకోలేము సార్ అలాగా నష్టమయ్యి ఇలాగా నష్టమయ్యి ఏ రకంగా మరి పాటలు పాడలేక వాళ్ళ వెళ్ళిపోవడానికి ఇంకా చాలామంది ప్రిపేర్ అయిపోతున్నారు సార్ అంటే దీని మీద వచ్చిన దానికన్నా అక్కడికి వెళ్తే ఒక పదివేలు పదిహేను వేలు మిగిలితేదన్న ఒక చెప్పేసి వెళ్ళిపోతున్నా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడమే కాదు గ్రామాల్లో చేసుకోవడానికి వేరే పనులు కూడా ఏవీ లేకపోవడంతో రైతులకు వలసలే దిక్కయ్యాయని శ్రీకాకుళంలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు మెయిన్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అండి రూరల్ ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్ ఉంది గవర్నమెంట్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది ఈ యాక్టివిటీ లేకపోవడం వల్ల రోడ్లు వేయటం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలా నాన్ ఫార్మ్ సెక్టర్ అంటాం అంటే వ్యవసాయేతర పనులు తగ్గిపోవడం వల్ల పై దే పై రాష్ట్రాలకి లేదా ఇంకొక ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం అనేది శ్రీకాకుళ నుంచి బాగా ఎక్కువగానే ఉందండి కొబ్బరి జీడి మామిడి పనస ఇతర ఉద్యాన పంటల కోసం కవిటి మండలంలో పరిశోధనా కేంద్రం కొబ్బరి పార్కు ప్రతిపాదనలు ఉన్నా అది పన్నెండేళ్ల నుంచి స్థానికులను ఊరిస్తూనే ఉంది ఈ కొబ్బరి పార్కు ఈ పరిశోధన కేంద్రాలు ఇవంతా కేవలం అంటే కాగితాల మీద అయ్యే తప్ప రైతుల దగ్గరికి రాలేదు సార్ నా ముఖ్య ఉద్దేశం సార్ మెయిన్ మొక్కల్ని బతికించే సార్ అలా మరి ఏం చేయలేకలేదు అయితే కవిటి మండలంలోని శిలగాంలో కొబ్బరి పార్కు ఏర్పాటుకు అనుమతులు రావాల్సి ఉందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్ చెప్పారు కొబ్బరి పార్క్ పరిశోధనా కేంద్రం విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని త్వరలోనే అనుమతులు వస్తాయని జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ అంటున్నారు కానీ వ్యవసాయంపై పెట్టుబడి పెట్టడం కంటే బయట ఏదో ఒకటి చేసుకొని బతకడం మంచిదనే ధోరణిలో ఉన్నారు స్థానిక రైతులు ఇప్పుడున్న పరిస్థితిలో కానీ ఉన్న భూమిని వదులుకోలేక అమ్మ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అమ్మగారు వృద్ధాపనలో ఉండడం వల్ల అమ్మగారికి తోడుగా ఉండాలని ఇక్కడ ఉంటున్నాను చిన్న ప్రైవేట్ జాబ్స్ చేసుకుని తప్ప వలసి వెళ్ళిపోతే ఉపయోగం అనేసి మా దృష్టిలో ఉంది గతంలో పెట్టుబడి పెడితే ఆదాయం వచ్చేది ఇప్పుడు పెట్టుబడి పెట్టినా పెట్టుబడి మునిగిపోతే తప్ప ఆదాయం రావడం లేదు కాబట్టి వ్యవసాయంలో ఇంట్రెస్ట్ తగ్గిందండి ఈ చీడ మెయిన్ సార్ మాకు తెలియదు సార్ అది ఎలా పడుతుంది ఇలా ఇప్పుడు ఉంటాము తెల్లవారి బాగుంటుంది తెల్లవారి వచ్చి చూసినప్పుడు అది పడిపోయింది సార్ పీకతోని అది తీసినప్పుడు లోన ఆ పురుగులు గుడ్లు అవన్నీ ఉంటాయి సార్ కానీ కొబ్బరి తోటల పునరుద్ధరణకు హెక్టారుకు యాభై ఏడు వేల ఐదు వందలు అందజేస్తున్నామని జీడి తోటలకు హెక్టారుకు ఇరవై వేల వరకు ప్రోత్సాహం అందిస్తున్నామని జిల్లా ఉద్యానవన శాఖాధికారి రత్నాల వరప్రసాద్ చెప్పారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది వలసలు వెళ్తున్నారనే లెక్కలు జిల్లా అధికారుల దగ్గర లభించలేదు అయితే ఓటర్ల లిస్ట్ ఆధారంగా చూస్తే గత మూడేళ్లుగా ఏటా ఎనిమిది నుంచి పది శాతం వలసలు నమోదవుతున్నాయని ఒక అధికారి చెప్పారు వ్యవసాయానికి తోడ్పాటు అందించి వ్యవసాయేతర రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా వలసలు నివారించవచ్చని నిపుణులు అంటున్నారు ఇప్పుడు ఈ ఫోర్స్డ్ మైగ్రేషన్ తగ్గించాలనుకుంటే మాత్రం ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ని బాగా పెంచాలండి అంటే అభివృద్ధి చేయాలి అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి ఎలా చేయాలంటే నీటి వసతి కల్పించాలి తర్వాత మార్కెటింగ్ సదుపాయాలు ఇప్పుడు జీడి మామిడి ఉంది మ్యాంగో వాళ్ళకు కూడా ఫలసాయం వస్తుంది కానీ రెమ్యునరేటివ్ ప్రైస్ రాదు ఇక్కడ అంత మార్కెటింగ్ సదుపాయాలు తక్కువ నా మార్కెటింగ్ సదుపాయాలు పెంచినప్పుడు ఇక్కడే ఉంటారు కదా ఎక్కడికో వెళ్ళరు కదా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఎవరూ అనుకోరు కదా